జగన్ బోస్ కుమరి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేనటువంటి విధంగా మూడు రాజధానులు అనేటువంటి అంశాన్ని సీఎం జగన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దీనికి కారణాలు ఇప్పటికీ 100 సార్లు ప్రస్తావించుకున్నాం, కానీ మరొకసారి గుర్తు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రస్తావించారు. ఒక రాజధానికి గతి లేదు కానీ మూడు రాజధానులు ఏదో చేస్తారంట అనేటువంటి కోణంలో వ్యంగ్యంగా ఆయన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి. ఈరోజు ఋషికొండ ప్రాంతానికి వచ్చినటువంటి క్రమంలో ఆయన ఈ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, ఎక్కడా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, యువత భవిష్యత్ ఏది, ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నా, అది వాళ్ళు చేశారు, ఇది వీళ్ళు చేశారు, ఏం చేశారు అని అనుకున్నా, లాస్ట్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది. ఈ రోజున క్యాపిటల్స్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్స్కి సంబంధించి, క్యాపిటల్స్కి సంబంధించి, ఏదన్నా పిల్లలకి అన్ని రాష్ట్రాలకు సంబంధించి క్యాపిటల్స్ని పిల్లలు చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏ క్యాపిటల్ పెట్టాలో తెలియక పిల్లలే స్కూళ్ళలో పిల్లలు అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులు, అంత నీచమైనటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పడం ఎటువంటి అసలు లేదనేది అదే లేదు అనేటువంటి విధంగా చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అదే మేధావులు కానీ లేదా ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆవేదన ఇదే, అసలు ఆంధ్రప్రదేశ్కి గతి ఎందుకు, ఒక రాజధాని కట్టేటువంటి పరిస్థితి లేదు కానీ మూడు రాజులు కడతాను అంటే అసలు నిజంగా కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా. మనం అమరావతిని నిర్మించలేము అన్నారు. అమరావతి నిర్మించడానికి 25 సంవత్సరాలు పట్టింది, లేకపోతే 20 సంవత్సరాలు పట్టింది, 15 సంవత్సరాలు పట్టింది, 100,000 కోట్లు కావాలని చెప్తున్నారు. మరి మూడు రాజధాని సంగతి ఏంది? మూడు రాజధానులు చేయాలంటే కూడా మరి ఇంకెన్ని 100,000 కోట్లు కావాలి? మరి చిన్న చిన్న లాజిక్ అనమాట, అంతే ఇంకేం లేదు దీంట్లో. ప్లస్ కాకపోతే ఏమంటారు, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి సిటీ, అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకు వైజాగ్ వెళ్తున్నామని అంటే డబ్బులు లేవు, నవరత్నాలు అనేటువంటి విధానం మీద విచ్చలవిడి హామీలు ఇచ్చేసి వాటిని నెరవేర్చడం కోసం అప్పులు చేసేసి డబ్బులు లేక అమరావతిని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. అంటే తమ రాజకీయ తమ పార్టీల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ యువతకి రాజధాని లేకుండా, భవిష్యత్తు లేకుండా నాశనం చేసినటువంటి ప్రక్రియ ఇది. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి చరిత్ర క్షమించదు తినేటువంటి కోణంలో చాలామంది మేధావులు కానీ చాలామంది దీని గురించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఒక రాజధానికి గతి లేదు కానీ మూడు రాజ్యాలను కడతారంట అనేటువంటి కోణంలో ప్రస్తావించారు. మళ్ళీ ఈ టాపిక్ మళ్ళీ జనాల్లో చర్చకి తావించినటువంటి పరిస్థితులు అయింది. మరేమి